హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 7:30 అలా అవుతుంది. ఈరోజు సైరస్కి వ్యాక్సిన్ వేయాలి, సో అందుకనేసి వెళ్తున్నాం. తను రెడీ చేశాను. తను చాలా డల్గా ఉన్నారు, కొంచెం నాకు నిద్ర మత్తుగా ఉన్నారు, ఫుల్ నిద్రపోయి ఇప్పుడే లేశారు. నెక్స్ట్ తన బ్యాగ్ ఇలా ప్యాక్ చేసేసాను, తనకు ఒక వాటర్ బాటిల్, డైపర్స్, నెక్స్ట్ హాస్పిటల్ ఫైల్స్. డే 1 నుంచి ఉండేటివి అనమాట, స్టార్టింగ్ నుంచి ఉండే ఫైల్స్ అన్నీ ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా, అంటే ఒక 2-3 డేస్ ఎక్కడైనా బయట వెళ్తున్నప్పుడు కూడా క్యారీ చేస్తాను, యూజ్ అవుతుంది మనకి ఏదో ఒక టైంలో. నెక్స్ట్ ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. ఏదో సంథింగ్ రాంగ్ అనేసి ఇది ఎప్పటి నుంచి చూసానంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అలానే చూస్తున్నాను. హాస్పిటల్కి వెళ్తే తనకి ఆ ప్లేసే నచ్చదనమాట. వాళ్ళు వెయిట్ చెక్ చేస్తుంటే కూడా తనకు నచ్చట్లేదు. నర్స్ పట్టుకొని వెయిట్ చెక్ చేస్తారు కదా, ఎవ్రీ టైం మనం వెళ్ళినప్పుడు వెయిట్ గెయిన్ అయ్యారా లేదా అనేసి వెయిట్ చెక్ చేస్తారు. ఆ వెయిట్ చెక్ చేస్తుంటే కూడా తనకు నచ్చట్లేదు, అసలు ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ తీసుకున్నారు కొద్దిసేపటికి. ఇంకా వ్యాక్సిన్ వేపించేసాము. వ్యాక్సిన్ వేపించేసేటప్పుడు చాలా ఏడ్చారనమాట, 2 లెగ్స్కి వేశారు. ఏమంటే పెయిన్లెస్, ఫీవర్లెస్, ఫీవర్ రాదు, పెయిన్ కూడా ఉండదు వేసేటప్పుడు మాత్రమే, తర్వాత పెయిన్ ఉండదు. కానీ కొంచెం డల్గా ఉన్నారు ఒక 10 మినిట్స్, మళ్ళీ నార్మల్ అయిపోయారు. నేను ఇంకా ఈరోజు అంతా ఇలానే ఏడుస్తూ ఉంటారేమో అనిపిస్తుంది. వ్యాక్సిన్ వేపించేటప్పుడు అంతా నాకు చాలా భయం అనమాట, తను ఏడ్చే చూస్తే నా వల్ల అస్సలు అవ్వదు, చాలా కోపంగా ఏడుస్తుంటారు. సో తను ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు. ఇంక ఇంటికి వెళ్తే తను మూడ్ చేంజ్ అయిపోయి మళ్ళీ ఆ మూడ్లోనే ఉంటారేమో అని, తనకి పెయిన్ తగ్గిపోయినా అది తలుచుకొని తలుచుకొని ఏడుస్తారనమాట. పెయిన్ లేకపోయినా కూడా తన కోపంతో మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. సో ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళే దారిలో ఇంకా కబాలీ చికెన్ ఉండింది, కబాలీ బిర్యానీ అనేసి. ఈ ప్లేస్ వచ్చేసి కోరమంగ్లాలో కూడా ఉంది, హెచ్ఎస్ఆర్లో రీసెంట్గా ఓపెన్ చేశారు. సో కొత్తగా ఓపెన్ చేసేంతవరకు మేము వెయిట్ చేసాము, ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి అనేసి. మళ్ళీ కబాలీ చికెన్ ఫ్రై ఒకటి తీసుకుందాము, చికెన్ బిర్యానీ ఒకటి తీసుకుందాము. రెండింటికి కలిపి కూడా 380 రూపీస్ పడింది. మామూలుగా బిర్యానీ జోన్లో అలా అంతా తీసుకుంటే తలాపకటిలో ఒక బిర్యానీనే 300 అలా వేస్తారు. సో ఇలా రెండు తీసుకుంటే 380 రూపీసే. నెక్స్ట్ బిల్లో కూడా వాళ్ళు 10% ఆఫర్ ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ బిల్ తీసుకొస్తే 10% తగ్గిస్తారనమాట. సో బాగుంది, ఒక 50-60 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు, సింపుల్గా ఉంది. బిర్యానీ అయితే చాలా బాగుంది, ఎక్కువ స్పైసీగా లేదు, ఎక్కువ మసాలా అలా అంతా యాడ్ చేయలేదు, చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉందన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాను, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా కొత్తగా ఫుడ్ మేము ఏదైనా ట్రై చేస్తే దాని గురించి మాట్లాడుకుంటూ తింటామన్నమాట. ఫుడ్ తినేటప్పుడు మేము ఏది మాట్లాడము, మోస్ట్లీ ఇంట్లో కూడా మేము వాళ్ళ గురించి అస్సలు మాట్లాడము. మాకు ఎంతసేపు ఫుడ్, మూవీస్, ఏదైనా డ్రెస్సెస్ గురించి, దీని గురించి అనమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిగా తొందరగా తినేసాం కదా, ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని ఇంకా బర్త్డే కొన్ని తీసుకోవాల్సిందిగా ఉంది, స్నాక్స్, చాక్లెట్స్ అలాంటివన్నీ. ఏమేమి తీసుకోవాలో ఇలా లిస్ట్లో రాసుకుంటే మర్చిపోకుండా ఉంటాను, లేకపోతే అక్కడికి వెళ్తాము మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతాం, మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్లాల్సింది, అట్లుంటుంది. ఎప్పుడు చూసినా ఇలా టు డూ లిస్ట్ రాసేసుకుంటాను. సో దట్ ఏమవుతుందంటే మర్చిపోకుండా కావాల్సినటువన్నీ తీసుకొచ్చుకుంటాము, అందుకనేసి ఇలా రాసాను. ఇంక ఈ లిస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాము అనమాట. ఫస్ట్ అయితే స్నాక్స్ తీసుకుందాం అనేసి ప్యాలెస్కి వెళ్ళాము, కొన్ని స్నాక్స్ తీసుకోవాలి అనేసి. అంటే జంక్ ఫుడ్డే, అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి, ఎవరు అంత ఎక్కువ మంది ఏం లేదు మా ఫ్యామిలీ వర్క్.
మాకే అనమాట ఫ్యామిలీ ఒక 5-6 మెంబర్స్ అంతే, ఎక్కువ మందిని ఇన్వైట్ చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ సైరస్ కోసమే అనమాట. తను బయట వాళ్ళంతా ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, కొత్త వాళ్ళని చూస్తే ఏడుస్తూనే ఉంటారు. సో బర్త్డే రోజు కూడా తను వచ్చి నాకు ఏడిపేయడం ఇష్టం లేదు. నార్మల్గానే తను ఎక్కువ ఏడిపోయినా చాలా కంఫర్ట్గా పెట్టుకుంటాను, తనకి ఏది ఇష్టమో అలానే చేస్తూ ఉంటాను, అలానే ఉంటాం. సో అందుకనేసి మళ్ళీ తను ఎక్కువ మందిని ఉంటే చూస్తే తను ఏడుస్తారు, అందుకనే ఎవరిని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయట్లేదు. మేబీ సెకండ్ బర్త్డేకి తను కొద్దిగా అలవాటు అవుతుంది, సెకండ్ బర్త్డే కావాలంటే ట్రై చేస్తాం. సో తన కోసమే నేను గ్రాండ్గా కూడా వద్దనుకునేసాను. రీసెంట్గా ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళింటే కూడా తను వచ్చి ఏడుస్తూనే ఉన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చేంత వరకు. సో నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను ఇంకా వద్దు తింతో, ఇలా చేసి కొత్త వాళ్ళని చూస్తే ఏడుస్తూ ఉంటారు అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాం. ఇంట్లోనే తెలిసిన వాళ్ళ వరకు మాత్రమే, ఒక 5-6 మెంబర్స్ని మాత్రమే అనమాట ఇన్వైట్ చేసి చేస్తుండేది. ఇన్వైట్ కూడా లేదు, వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, ఇంకా వాళ్ళ బాబాయ్ అత్తమ్మ అంతే అనమాట వస్తున్నారు. నెక్స్ట్ నేను ఒక మంచి డ్రెస్ తీసుకుందాం సైరస్ బర్త్డేకి అనేసి సోచ్కెళ్ళాను. సోచ్లో నచ్చాయి, కానీ నేను అవి వేసుకొని సైరస్ని క్యారీ చేయడం నాకు కొద్ది కష్టం, నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా పార్టీ వేర్ లాగా ఉంది, నాకు ఫుల్ అలా ఎక్కువ పార్టీ వేర్ లాగా ఉండకూడదు, కొంచెం నార్మల్గా ఉండాలి. అవి చూశాను, అవి అయితే కనిపించలేదు. ఈ డ్రెస్ నచ్చింది నాకు చాలా బాగా, కానీ ఈ అకేషన్కి అంతగా సెట్ అవ్వదు, పార్టీస్కి సెట్ అవుతుంది. మళ్ళీ ఒక్కటి తీసుకున్నాను, ఒక సింపుల్గా ఒక టాప్, ఆఫీస్కి కూడా సెట్ అవుతుంది, ఆఫీసెస్ తొందరగా త్వరలో ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ కూడా సెట్ అవుతుందని అలా తీసుకున్నాను. దానికి గో కలర్స్లో ఒక లెగ్గింగ్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము, దీంట్లోనే వచ్చేసి నేను నెక్స్ట్ డే వ్లాగ్ కూడా అలానే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ అంటే ఏం లేదు, ఏమేమి కొన్నాము, కొన్ని అన్ని ఫుడ్ ఐటమ్సే చూపిస్తూ ఉంటాను. కేక్, నెక్స్ట్ కేక్ వాళ్ళకి వెళ్ళాము, అవన్నీ కూడా చూపిస్తాను. దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే ముందు రోజు వ్లాగ్ కొద్దిగా చిన్నదిగా వచ్చింది, అందుకని దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే సైరస్కి కేక్ స్మాష్ చేపియాలి అనేసి అనుకున్నాము. కేక్ స్మాష్ చేపించేకి కేక్ తీసుకోవాలి, కొన్ని ఏదైనా నేను తినడానికి కొద్దిగా స్నాక్స్ తీసుకోవాలి, అందుకనేసి వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ డేది, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము కేక్ వాళ్ళకి వెళ్ళాము. యాక్చువల్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం ఫెన్స్ అండ్ ఫెటల్స్లో అని చూశాను. ఇది నాకు కలర్ తెలియట్లేదు ఆన్లైన్లో, సైరస్ కోసం అంటే కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాము. సరే అని ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ చాలా కేక్స్ ఉన్నాయి, అంటే రెడీమేడ్గా ఆల్రెడీ ఏది ఉంటుందో అది తీసేసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ కేక్స్ చేస్తూనే ఉంటారనమాట ఫ్రీక్వెంట్గా, ఒకవేళ మనం ఆర్డర్ ఇచ్చినా కూడా 1 అవర్ 1 అవర్లో వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కేక్ వాళ్ళలో. నెక్స్ట్ ఇక్కడ మేము ఐరిస్ కాఫీ కేక్ తీసుకుందాము, చాలా సూపర్గా ఉన్నింది టేస్ట్, కానీ ఎక్కడ తిన్నానో అంత తన కేక్ స్మాష్లోనే పోయింది. కానీ మధ్య మధ్యలో ట్రై చేస్తూనే ఉన్నాను తినడానికి. కలెక్షన్ ఎక్కువ ఉంది ఇక్కడ, అంటే ఐటమ్స్ అంతా చాలా ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ స్వీట్గా ఉంది, అదొక్కటి నచ్చట్లేదు నాకు. మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే నచ్చదు, అదొక్కటే. మిగతా అంతా అయితే బాగుంది. నెక్స్ట్ పఫ్స్ ఉన్నాయి, ఒకటి ఇంకా ఏంటంటే పిజ్జా బా, ఒక చిన్న కప్లో కప్ పిజ్జా అనేసి కూడా ఉంది, చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేను మోస్ట్లీ, 2-3 డేస్ కూడా పోస్ట్ చేయగలుగుతాను లేదో కూడా తెలియదు, కొంచెం ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది. ఒక 2-3 డేస్ పోస్ట్ చేయలేకపోవచ్చు, మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వ్లాగ్లోకి వెళ్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.